విజయవాడ పరిధిలో పూర్తి స్థాయిలో తాగునీటితో పాటు సాగునీటి అందించడం తన ప్రధాన లక్ష్యమన్నారు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని. తమ వెనుక జనం ఉన్నారు కాబట్టి యూనిట్ గా ఉన్నామని, వైసీపీకి జనం లేరు కాబట్టే సింగిల్ గా వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలంటున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సంబంధించినటువంటి అంశం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కీలకంగా మారినటువంటి నేపథ్యంలో విజయవాడ ఎంపీగా పోటీ చేసినటువంటి కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని మనతో ఉన్నారు. సార్, చెప్పండి, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటివరకు మీరు విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రం 2 నెలల్లో కాలంలో మంచి పరిపాలన రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో, అంతేకాకుండా రాష్ట్రంలో మంచి పరిపాలన వస్తుంది, ప్రజలకు ఉన్న కష్టాలు తొలగబోతున్నాయి. విజయవాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏమైనా తయారు చేస్తున్నారా? ప్రధానంగా మీరు ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి టాప్ 3 హామీలు ఏముండబోతున్నాయి? త్వరలో మా మేనిఫెస్టో రెడీ అవుతుంది. మేమిచ్చే 3 ప్రధాన మేనిఫెస్టోలు అంటే, విజయవాడ నగరం ఒక రకంగా ఉంది, రూరల్ ప్రాంతం ఒక రకంగా ఉంది. మేము అభివృద్ధి ఎట్లాగో మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. పిల్లలకు భవిష్యత్తు ఏంటో ఆయన వల్ల, నా వల్ల ముఖ్యంగా సగటు జీవన ప్రమాణాలు పెరగాలి. ఎందుకంటే విజయవాడ నగరం ఎంతోమంది రోజువారీ కార్మికులు, ఎంతోమంది పేదవర్గ ప్రజలు, అంతేకాకుండా కార్మికులు నివసించే ప్రాంతం. వారి యొక్క బతుకులు బాగుండాలంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళ నైపుణ్యం పొందాలి. ఇప్పుడు సపోజ్ ఆటోమొబైల్ ఇంజనీర్ అనేది 70,000 కుటుంబాలు విజయవాడ ఆటో నగర్లో, 70,000 కుటుంబాలు 8 నియోజకవర్గాల నుంచి వెళ్ళి అక్కడ బతుకు జీవనం సాగిస్తున్నాయి. అటువంటి ప్రాంతంలో మేము ఎప్పటి నుంచో ఉన్న ఆటో నగర్లో ఇంకా పాత పద్ధతుల్లోనే వీళ్ళు డయాగ్నోసిస్ చేస్తున్నారు. కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభిస్తా, ఇప్పుడు ఒక పెయింటర్ ఉన్నాడంటే ఒక హీట్ రూమ్ పెయింట్ ఏర్పాటు చేయడం, ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుతాం, వాళ్ళ రోజువారీ ఆదాయం పెంచుతాం. తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు, సంక్షేమమే కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడేటట్టే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా విజయవాడ గ్రామీణ ప్రాంతంలో, ముఖ్యంగా చాలా రూరల్ ప్రాంతంలో 295 గ్రామాలు ఉన్నాయి. 295 గ్రామాల్లో ఎస్సీ కాలనీ, బీసీ కాలనీల్లో కృష్ణానది ఉన్నా మంచినీటి సౌకర్యం లేదు. ప్రతి గ్రామంలోనూ అక్కడ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఎస్సీ బీసీ కాలనీల్లో ఆర్ఓ ప్లాంట్లు పెట్టి ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం అందించడమే నా మొదటి 2 సంవత్సరాల్లో ముందు కర్తవ్యం. ప్రతి గ్రామంలోనూ ఆర్ఓ ప్లాంట్లు పెట్టి సాగునీరు మంచినీరే కాకుండా మంచినీరు ఆర్ఓ ప్లాంట్ ద్వారా అందిస్తాం. అంతేకాకుండా పలు చోట్ల ఎత్తిపోతల పథకాలకి మోటార్లు పోయినాయి, అన్ని బాగు చేసి సాగునీరు కూడా అందిస్తాం. కూటమి అభ్యర్థులందరూ కూడా మూకుమ్మడిగా వస్తున్నారు, వైసీపీ సింగిల్గా వెళుతుంది, వైసీపీని ఎదుర్కోలేక అందరూ మూకుమ్మడిగా వచ్చి దాడి చేస్తున్నారు అన్నది ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఉంది. దీన్ని ఏ విధంగా మీరు రాజ్ జనాలు లేరు కాబట్టి సింగిల్గా వస్తున్నారు, మా దగ్గర జనాలు ఉన్నారు కాబట్టి మూకుమ్మడిగా వస్తున్నాం. మనం చూస్తున్నాం ఇతర పార్టీ నాయకుల ప్రచారం ఒక్కళ్ళే చేసుకుంటున్నారు, 10 మంది పట్టుమని 10 మంది ఉండట్లా జనాలు చేతికరిస్తున్నారు, రావద్దు అంటున్నారు, ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. మేము జన ప్రజలు ఎక్కువ మా చేత ఉన్నారు కాబట్టి మూకుమ్మడిగా కాదు, బ్రహ్మాండంగా వెళ్తాం. మేము ప్రజలు ఉన్నప్పుడు మేమేం చేయగలం? బ్రహ్మాండంగా వెళ్ళాలి కదా, తప్పకుండా వెళ్తాం. మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు పూర్తిస్థాయిలో ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా కేశినేని చిన్ని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ నుంచి.